ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నమస్తే. నేను నాగశ్రీ. కుటుంబంతో కలిసి తిరుమల యాత్రకు వెళ్ళామండి. కరోనా సమయానికి ముందంటే ఎక్కువగా పెడుతూ ఉండేవాళ్ళం. సంవత్సరంలో ఒక 4-5 సార్లు అవకాశం దొరికితే ఇంకొక 2 సార్లు కూడా పెడుతుండేవాళ్ళం. అయితే కరోనా సమయంలో ఆలయాల దర్శనాలు లేవు, మనకి శ్రీవారి దర్శన భాగ్యం కూడా దక్కలేదు. మనం నిజంగా ఎంతో దురదృష్టం చేసుకున్నాం, స్వామివారి దర్శనానికి కూడా దూరమయ్యాం. అయితే ఇప్పుడు కరోనా భయం అనేది ప్రజల్లో తగ్గుతూ వస్తోంది. ఇక నెమ్మది నెమ్మదిగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మేము అలాగే మా కుటుంబం అంతా కలిసి, మా అబ్బాయి కోడలు కూడా వచ్చారు అమెరికా నుంచి, అందరం కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళాం. అయితే నడక మార్గం అలిపిరి శ్రీవారి మెట్లు అని 2 మార్గాలుంటాయి. మేము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాం. మేము వెళ్ళిన రోజునే శ్రీవారి మెట్ల మార్గాన్ని ప్రారంభోత్సవం చేశారు. గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు పడ్డాయి కదండి, ఆ భారీ వర్షాల సమయంలో శ్రీవారి మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే అప్పటి నుంచి కూడా అటువైపు నుంచి అంటే ఆ మెట్ల మార్గం గుండా భక్తుల్ని అనుమతించలేదు. మేము వెళ్ళిన రోజునే ఆ రోజు ప్రారంభోత్సవం జరిగిందని చెప్పారు. అన్నీ కూడా అంటే ఆ దెబ్బతిన్న ప్రాంతాలన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ కొత్తగా మెట్ల మార్గం అంటే ఆ మెట్లన్నింటినీ కూడా పునర్నిర్మించి దేవస్థానం వారు దర్శన భాగ్యానికి అంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. ఇక నేను, మా అబ్బాయి, మా కోడలు ముగ్గురం కలిసి నడిచి ఎక్కుదామని మొక్కుకున్నామండి. శ్రీవారి మెట్ల మార్గం గుండా మేము స్వామివారి దర్శనానికి వెళ్ళాం. మెట్లు మార్గానికి ముందు అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ముందుగా స్వామివారి నామాలు ఉన్నాయండి, చక్కగా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి నమస్కరించుకుని అక్కడే ఒక ఆలయం ఉంది, ఆలయంలో స్వామివారు ఉంటారు, స్వామివారిని కూడా దర్శించుకుని నెమ్మదిగా నడక మార్గాన్ని మొదలుపెట్టాం. తిరుమలకి చేరుకోవాలి అని అంటే మనకి 2 మార్గాలు ఉంటాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. పూర్వమైతే ఇంకా మార్గాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ దారులన్నీ కూడా అంతగా అటువైపు నుంచి రానివ్వటం లేదు అటవీ శాఖ అధికారులు, అంటే మన సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని. మామూలుగా మనం తిరుమలకి వెళ్ళాలంటే రోడ్డు మార్గం కాకుండా నడక మార్గాలు అయితే కనుక శ్రీవారి మెట్లు, తర్వాత అలిపిరి మార్గం. అలిపిరి మార్గం నుంచి చాలామంది ఎక్కువగా భక్తులు అటువైపే వెళుతుంటారు, శ్రీవారి మెట్ల వైపు చాలా తక్కువగా వెళుతుంటారు, చాలామందికి తెలియదనే చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం సరదాగా ఆ శ్రీవారి మెట్ల గురించి ఎందుకు ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మెట్లెక్కుతూ మీకు చూపిస్తూ అవన్నీ కూడా తెలుసుకుందాం. మొత్తం అంతా కూడా అంటే భారీ వర్షాలు ఒక్కరోజే పడిందండి ఆ రోజు తిరుమలలో. తిరుమలలో ఉన్న వరదలు అంటే ఆ నీరు ప్రవాహం చూసి కళ్ళు చెదిరిపోయింది. అప్పుడు టీవీలో చూసినప్పుడు అసలు ఎంత వానండి, కొండల మించి ఎంత ప్రవాహం వచ్చిందో. ఆ ప్రవాహానికి మొత్తం ఈ మార్గం అంతా కూడా ధ్వంసమైంది. అదంతా కూడా ఇప్పుడు కొత్తగా పునర్నిర్మించారు, ఇంకా బాగా మెరుగైన సౌకర్యాలు కల్పించారు. మనం భక్తులకి అవసరమయ్యే విధంగా అన్ని విధాలా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నడక మార్గంలో వెడుతూ నాతో పాటు మిమ్మల్ని నడిపించేస్తూ ఆ స్వామివారి విశేషాలన్నీ కూడా చక్కగా చెప్పుకుంటూ మనం వెడదాం. స్వామివారికి నమస్కరించుకుని అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా మెట్లు ఎక్కడం మొదలుపెట్టామండి. ఇక్కడ మొదటి మెట్టు దగ్గర స్వామివారికి నమస్కరించుకుని పైకి ఎక్కడం ప్రారంభించాం. కరోనాకు ముందంటే ఎక్కువగా తిరుమలకు వస్తుండేవాళ్ళం. చాలా మనసు సంతోషంగా అనిపిస్తుందండి తిరుమలకు వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుని. క్యూ లైన్లలో గోవింద గోవింద అంటూ ఆయన నామస్మరణం చేసుకుంటూ వెళితే ఎంత అద్భుతమైన దర్శనం అవుతుందో తెలుసా. ఈ కరోనా కాదు కానీ నిజంగా 2 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టం మనకి రాలేదండి. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ కూడా స్థితిగా అన్నీ కూడా సర్దుమడుగుతున్నాయి. ఇక భక్తుల రాక కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక మెట్ల మార్గం గుండా మేము నడకని ప్రారంభించాము. మొత్తం 2,300 చిల్లర వరకు అంటే ఇంచుమించు 2,350 వరకు కూడా మెట్లు ఉంటాయండి. సగం దారి అంటే ఒక 1200 దాకా మెట్లు అయితే 1150 ఆ మెట్ల వరకు అయితే 1200 వేసుకొని పోయి 1200 వరకు అయితే మనకి మెట్ల మార్గం ఇలాగే ఉంటుంది. 3 మెట్లు, మళ్ళీ కొంత దూరం చక్కగా నడవడం, మళ్ళీ 3 మెట్లు ఎక్కడం, మళ్ళీ కొంత దూరం నడవడం, చాలా బాగుంటుంది.
చక్కగా చుట్టూ మనకి అంటే అడవి గుండా మనం పెడతాం కదండి, ఆ పచ్చని ప్రకృతి మధ్యన మనం వెళుతూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుందండి. కొంచెం నిర్మానుషంగానే ఉంది, ఒక్కడు కూడా కనిపించలేదు. నాకు కొంచెం భయం వేసింది చెప్పకపోవడమే, ఎందుకంటే అలిపిరి మార్గంలో వెడుతుంటే మనకి ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ మార్గంలో మనకి స్టాల్స్ అటువంటివి ఏమి ఉండవు. సో కొంచెం భయం అనిపించింది. ఆ స్వామి మీద భారం వేసి ముందుకు సాగాం. ఇక మెట్ల మార్గం గురించి కూడా అందరికీ తెలిసిందేనా మరొకసారి. ఆ మెట్ల మార్గానికి సంబంధించి అంటే ఇప్పుడు మేము వెళుతున్న శ్రీవారి మెట్ల మార్గానికి సంబంధించి కొన్ని విశేషాలు కూడా చెప్పుకుందాం. తిరుపతి నుంచి తిరుమలకి కాలి నడకన వెళ్ళాలి అని అనుకుంటే అలిపిరి దగ్గర నుంచి కాకుండా ఇప్పుడున్న మార్గమే శ్రీవారి మెట్టు. ఇది ఎక్కడుంది అని అంటే శ్రీనివాస వంగాపురం ఆలయానికి అతి దగ్గరగా ఉందండి. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్ల సంఖ్య కంటే కూడా ఈ శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం అలిపిరికి వెళ్తామనుకోండి, దగ్గర దగ్గరగా అంటే మధ్యలో ఆగుతూ కాస్త విశ్రాంతి తీసుకుంటూ అలా నెమ్మదిగా ఎక్కితే ఎంత కాదన్నా 5.5 గంటలు పైనే పడుతుంది. అయితే శ్రీవారి మెట్ల మార్గం గుండా వెడితే మాత్రం మనం నెమ్మదిగా వెళ్ళినా కూడా ఎలా చూసినా 2 గంటల్లోనే స్వామివారి తిరుమలకు చేరు అంటే స్వామివారి సన్నిధికి చేరుకుంటాం, తిరుమలకు చేరుకుంటామండి. ఒక రకంగా చెప్పాలంటే తిరుమలకు చాలా దగ్గర దారిది. తిరుమల కొండపైకి 2 మార్గాలున్నాయి. అలిపిరి అనేది మన అందరికీ తెలుసు కదా, ఈ దారిలో కనుక మీరు స్పీడ్గా నడిస్తే 4 గంటల సమయం అంటే 4 అవర్స్ సమయం పడుతుంది అవునా. ఇక తిరుమల చేరుకోవడానికి 2వ కాలిబాటే ఈ శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో ప్రయాణం మీరు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే 1 గంట మాత్రమే పడుతుందండి, కేవలం 1 అవర్లోనే మనం పైకి వెళ్ళిపోతాం. అలా కాకుండా కొద్దిగా కూర్చుని కొంచెం విశ్రాంతి తీసుకుంటూ మంచినీళ్ళు తాగుతూ అలా పెడితే 1-2 గంటలు పడుతుందండి, అంతకంటే ఎక్కువ సమయం పట్టదు. ఒకప్పుడు అంటే పూర్వం ఈ రోడ్డు మార్గాలు లేనప్పుడు పాలు పెరుగు పువ్వులు వంటి పదార్థాలన్నీ కూడా ఈ మెట్ల మార్గాన్ని కొండపైకి తీసుకువెళ్ళి అమ్ముకునేవారట. నిజంగా ఈ మార్గం అంటే ఈ దారి ఎంత బాగుంటుందంటే ఎటువంటి చప్పుళ్ళు ఉండవండి, ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుందండి. ఈ దారిని ఏమంటారంటే 100 మెట్ల దారి అని కూడా అంటారు. అంటే ఇవి 100 మెట్లు అంటే 100 మెట్లు అని కాదు, దగ్గర దగ్గరగా చూసుకుంటే ఎలా చూసుకున్నా 2500 మెట్లు ఉన్నాయి. తిరుమలకి వెళ్ళాలంటే ఇది చాలా దగ్గర దారి. మామూలు రోజుల్లో అయితే మనం ఈ కొండంత ఎక్కొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉచిత దర్శన టికెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజే ప్రారంభోత్సవం కాబట్టి ఇక్కడ ఎవరూ లేరు. మొత్తం మీద అంతా అంటే మేము నడిచిన దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే 100 మెంబర్స్ మాత్రమే ఎక్కుతున్నారు. చూస్తున్నారు కదా అల్లంత దూరాన్ని ఉన్న కొండ, మనసంతా సంతోషంగా ఉందండి. ఎన్ని రోజులకు కరోనా తర్వాత ఇక్కడైతే మన వర్షాలు వచ్చినప్పుడు మొత్తం పోయింది ఇదంతా కూడా. సో ఇంకా సగం సగం రిపేర్లు అవుతున్నాయి. ఎంత పెద్ద వర్షం రాకపోతే ఇలా అయ్యి ఉంటుంది చెప్పండి. అప్పుడు మనం టీవీలో కూడా చూసాం, చూస్తున్నారు కదా అదంతా మొత్తం పైనుంచి ఆ రేంజ్లో రాళ్ళు కొట్టుకొచ్చాయండి. భీభత్సమైన వాన తిరుమలలో ఎప్పుడు కూడా కనివిని ఎరగరట. అప్పుడు అక్కడ చూస్తున్నారు కదా అక్కడి నుంచి అలా పైనుంచి మొత్తం వాటర్ వచ్చిందండి. నాకు దారి పొడుగుతా కూడా ఆ కొట్టుకొచ్చిన రాళ్ళను చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు అండి, అంటే ఎంత ఫోర్స్గా వాటర్ వచ్చి ఉంటుందో మీరే ఆలోచించండి. ఇక తర్వాత ఏంటంటే ఎక్కువగా చెప్పాను కదండి పూర్వకాలంలో ఇటు నుంచే వెళుతూ ఉండేవారు. తర్వాత నెమ్మదిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఈ మార్గాన్ని. ఇలా ఎప్పుడైతే డెవలప్ చేస్తారో నెమ్మదిగా భక్తులంతా కూడా చాలా చక్కగా అంటే సౌకర్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ దారి గుండానే వెంకటేశ్వరుడు కొండపైకి వెళుతూ ఉండేవారని చెప్పి పురాణాలు చెప్తూ ఉంటాయి. నడిరేయి ఏ జాములో అలవేలు మంగను చేరడానికి దిగివచ్చే స్వామి ఒక అడుగు శ్రీవారి మెట్టు పైన వేసి 2వ అడుగుని అలివేలు మంగాపురంలో వేస్తాడు అని చెప్తారు. అంత అంటే ఈ మెట్లకి అంతటి పురాణ కథ ఉందండి. ఇక విజయనగర చక్రవర్తులైతే ఆయన అక్కడి నుంచి వచ్చినప్పుడు అంటే బొబ్బిల నుంచి వచ్చినప్పుడు చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకునేవారట. అలా వేసవి విడిదిగా అంటే ఇప్పుడు మనం చూడండి వేసవి కాలంలో కూడా వెడుతూ ఉంటాం కదా అన్ని ప్లేస్లకి, అలాగే అప్పట్లో రాజులు కూడా అలా వచ్చేవారు. ఆయన కూడా విజయనగర చక్రవర్తుల వారు కూడా శ్రీవారి మెట్ల మార్గం నుండి ఇప్పుడు మనం వెడుతున్న మెట్ల మార్గం ద్వారానే తిరుమలేశ్వరి దర్శనం చేసుకునేవారట. ఈ మార్గంలో తన దేవేరులతో కలిసి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడిచి స్వామివారిని దర్శించుకున్నారని చెప్తారు.
ఇక్కడ మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారండి. చాలా వరకు ఏంటంటే చాలామందికి తెలియదు ఈ మార్గం, ఎంతసేపు అలిపిరి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటూనే ఉంటారు. అలిపిరి మార్గంలో సౌకర్యం ఏంటంటే ప్రయాణ సమయం ఎక్కువ పడుతుంది కానీ, అంటే నడక సమయం ఎక్కువ పడుతుంది కానీ, దారి పొడుగుతా మనకి టిఫిన్స్ అని, కూల్ డ్రింక్స్ అని, లేకపోతే మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ శ్రీవారి మెట్ల మార్గంలో కింద ఒక్కసారి మనం నడక స్వామివారి మెట్లకు నమస్కరించుకుని మొదలు పెడితే కొండపైకి చేరుకునేదాకా మనకి ఇంకేమీ దొరకవు. మధ్య మధ్యలో మంచినీళ్ళు అయితే ఉంటాయి, ఆ సౌకర్యాలు ఉంటాయి, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా అలా మెట్ల మార్గం గుండా గోవిందనామస్మరణ మనకి మైకుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఓం వెంకటేశాయ నమః అంటూ మంత్రం వస్తుంటుంది కదా, చక్కగా అది వింటూ మనం స్వామివారి నామస్మరణం చేసుకుంటూ కొండపైకి చేరుకోవచ్చు. ఇక్కడ ఒక రహస్యం మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే తిరుమల క్యూలు అనేది ఎప్పుడూ రద్దీ ఉంటుంది కదా, ఎప్పుడూ జనం ఉంటారు, ఎప్పుడూ రద్దీ ఉంటుంది. చాలా వరకు తిరుమల అనగానే మన మైండ్లో ముందుగా వచ్చే స్ట్రెస్ అంటే ఒత్తిడి అదేంటి, అమ్మో వెళ్ళాలి, ఆ క్యూలో నుంచోవాలి, ఎప్పుడు దర్శనం అవుతుందో, 4 hours పడుతుంది, 5 hours పడుతుంది అని టెన్షన్ పడుతూ పెడతాం. అవునా, ఈసారి నుంచి అలా వెళ్ళకండి. నా అనుభవంతో చెప్తున్నాను, గత 10 సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు నేను కూడా అందరిలాగానే 4 hours పడుతుంది, 5 hours పడుతుంది అంటూ నేను కూడా టెన్షన్ పడేదాన్ని. కానీ ఒక మిత్రుడి ద్వారా తిరుమల విశేషాలు తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి నేను స్వామివారిని చూడాలి చూడాలి, స్వామివారి నామస్మరణంతో నేను వెళ్ళాను. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా ఏదో ఒక మిరాకిల్ అంటే స్వామివారికి సంబంధించిన ఏదో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందానండి. అందుకే తిరుమలకి వెళ్ళినప్పుడు ప్రయాణ సమయం ఎంత పడుతుంది, నడకదాన్ని ఎడితే ఎంత పడుతుంది, లేకపోతే క్యూలో నుంచుంటే గంటలు పడుతుంది, ఇలా ఏమనుకోద్దు. స్వామివారిని చూడాలనే ఆతృతతో ఉండండి. గోవిందా గోవిందా అనే నామస్మరణం చెయ్యండి. ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ వెళ్ళండి. నేను చెప్పింది నిజం, మీకు అనిపిస్తుంది, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. ఆ స్వామి మహిమ మనకి ఏదో ఒక రూపంలో, మంచి దర్శనము లేకపోతే మంచిగా ప్రసాదం దక్క, ఏదో ఒక మిరాకిల్, ఏదో ఒక అంటే మీరు ఎన్నో ఆధ్యాత్మిక ఆనందాల్ని మూటగట్టుకుని ఇంటికి తీసుకుని వస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నమాట. సో నేను అన్నీ కూడా షేర్ చేసుకున్నాను, నాకు మీతో చెప్పాలనిపించింది, మీ అందరికీ తెలియజేస్తే బాగుండి అనిపించింది. ఇక తిరుమలకు చేరుకున్న తర్వాత కొండపైన మేము ఏమేమి చూసాము అవన్నీ కూడా మీరు అందరూ చూసినవే, కానీ మరొక్కసారి సరదాగా మనం అంటే ఆ స్వామివారిని తలుచుకుంటూ చక్కగా మరొక్కసారి అవన్నీ కూడా చూసేద్దాం, అంటే నా ద్వారా మీరు కూడా చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి మా యాత్రని పూర్తి చేసుకుని ఇక్కడ దగ్గరలోనే ఉన్నంటే కొండపైకి రాగానే మెడ్రాస్ కాఫీ చాలా బాగుందండి, ఇక్కడ కాఫీ తాగడం మాత్రం మానకండి, మర్చిపోయాను చెప్పడం, అందుకే మళ్ళీ చెప్తున్నా. మెట్ల మార్గం ద్వారా మీరు పైకి వచ్చిన తర్వాత మెడ్రాస్ కాఫీ అద్భుతంగా ఉందండి, వేడివేడి ఫిల్టర్ కాఫీ, చక్కగా ఫిల్టర్ తీశారు, చిక్కగా చిక్కటి పాలతో కలిపించారు, చాలా అంటే చాలా చాలా బాగుందండి. కాఫీ ప్రియులకైతే పండగే. ఇక మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.